ఇలాంటి తరుణంలో ఇక్కడ మనకు ఇద్దరు అన్నదమ్ములు పోటీ చేస్తూ ఉన్నారు. ఒక ఆయనేమో చంద్రబాబే పేరు పెట్టాడు 2014 ఎన్నికలు, మీరంతా కూడా చూస్తుంటారు. ఇక్కడ పోటీ చేసే వ్యక్తి చెప్పుల పార్టీ, పోటీ చేసే వ్యక్తి ఆయన మన గంధం చెక్కల వీరప్పన్ అన్నాడు. అంటే ఎర్రచందనం దొంగ అని చెప్పి వీరప్పన్తో పోల్చాడు. మరి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు కూడా అతనికే టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తూ ఉన్నాడు. ఎవరు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ అన్నేమో అన్ని దొంగ మాటలు, తప్పుడు మాటలు. నేనంట ఆయనకు కాళ్ళు పట్టుకున్నాడు, నీ ముఖం ఎప్పుడు చూసానరా, ఏదో ఉండా కూడా కా ఏ రోజు కూడా ఎప్పుడైతే నా మీద ఒక పేజీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రజ్యోతిలో, ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడేది కానీ పలికింది కానీ లేదు. ఇలాంటి తప్పుడు కూతలు కూసే వ్యక్తి, మోసకారి, కాంగ్రెస్ పార్టీని ముంచేశాడు, చెప్పుల పార్టీని తెచ్చాడు, చెప్పులు మెడకేసుకొని తిరిగాడు, సిగ్గు లేకుండా ఒక సీటు గెలలేదు. రాష్ట్రంలో డిపాజిట్ వచ్చింది ఒకటో రెండు చోట్ల తప్ప డిపాజిట్ కూడా రాలేదు. మరి నువ్వు మా గురించి మాట్లాడతావు అని అడుగుతా ఉన్నాను. అరే ఇందాక పుంగనూరులో చెప్పాడంట, నేను ఎందుకు అరెస్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డిని 12 సంవత్సరాల తర్వాత, గుర్తొచ్చిందా, పిచ్చుకొక్క ఏమైనా గరిచిందా పెద్దరెడ్డికి అని చెప్పి. నాకు పిచ్చుకొక్క గరలా, నువ్వే పిచ్చి పిచ్చి వాగులన్నీ వాగుతా ఉన్నావు, నీకే పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది కాబట్టి మీ సంసారం కూడా నిన్ను వెలేసింది. మరి నీవు నా గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వదిలించినట్లుంటుంది, బుద్ధి లేని మాటలు కట్టిపెట్టి ఎన్నికల్లో పోరాడు, నీకు చేతనైతే అయితే డిపాజిట్ తెచ్చుకో అని చెప్పి చెప్తా ఉన్నాను. డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. తను అంత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిసి నామరూపాలు లేకుండా చేశాడు సార్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తే. ఆ రోజు అందరితో పోయి అక్కడ ఒప్పందాలు చేసుకొని వచ్చాడు ఢిల్లీలో, నాకు ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తానని. ఇప్పుడు చెప్తాడు నాకేం సంబంధం, నేను ముఖ్యమంత్రి పదవి వదిలేసా. ఎప్పుడు వదిలేసావు నువ్వు? అంతా అయిపోయి కలెక్షన్ అంతా చేసుకొని మీ తమ్ముళ్ళిద్దరు హైదరాబాద్లో అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగే తీసుకొని లంచాలు తీసుకునే దానికి అక్కడ అంతా వసూలు చేసుకొని సంతకాలన్నీ పెట్టి తీరా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు వేయాల్సి వస్తుంది ఎన్నికల్లో, మనం అందుకే సపరేట్ పార్టీ పెట్టుకున్నామని చెప్పుల పార్టీ తెచ్చుకొని చెప్పులు మెడకేసుకొని తిరిగి ఈరోజు ఆయన చెప్తున్నాడు నేను వదిలేస్తాను ఆయనకు వస్తున్నాను. నువ్వు నీ వల్లే రాష్ట్రం విడిపోయింది, నీ వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది, నీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పోయాడు, మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారా లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చి అరెస్ట్ చేశారా, ముఖ్యమంత్రికి తెలియక అరెస్ట్ చేస్తారా పోలీసులు ఇక్కడ? ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు కంప్లైంట్ ఇచ్చాడు డాక్టర్ శంకర్రావు అని చెప్పి శాసనసభ్యుడు. మరి ఇవన్నీ కూడా మసిపూసి మారేడికాయ చేసి ఏదో నన్ను తిడితే అతనికి గౌరవం పెరుగుతుంది అనుకుంటా ఉన్నాడు. నిన్ను ఒక కుక్క కంటే హీనంగా చూస్తూ ఉన్నారు ఈ జిల్లా వాసులందరూ. నీవు 10 సంవత్సరాలు ఈ పక్క ఆడ కనపడకుండా పోయావు నువ్వు, 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఏం సేవలు అందించావు ఇక్కడ పార్లమెంటు పరిధిలో అని అడుగుతా ఉన్నాను. ఏది సేవలు లేకుండా ఎవరిని కూడా దగ్గర తెచ్చకుండా కరోనా సమయంలో 2 సంవత్సరాల్లో అతను ఏమన్నా వచ్చి ఇక్కడ ఆక్సిజన్ సప్లై చేశాడా హాస్పిటల్స్కు, మనం చేసామా, లేకపోతే అన్ని రకాల సేవలు మనం అందించామా లేదా? మనం కరోనాకు భయపడి ఉంటే మనం కూడా హైదరాబాద్లోనూ ఇంకోతా ఉన్నాం ఇంకోతా ఉన్నాం ఉండేవాళ్ళు. మీరిద్దరూ కూడా హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఉండి దొంగల మాదిరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ దోచుకొని పోవాలి ఇక్కడ పదవులు అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? నీకు ఓటేసే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు హైదరాబాద్ వాసి అని చెప్పి నేను ఇక్కడ పుట్టి పెరిగానని చెప్పి శాసనసభలోనే చెప్పిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ మీద ప్రేమతో నీవు మళ్ళీ ఇక్కడ వచ్చి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేసుకోవాలని అనుకుంటే అది నీ వెర్రి తాండవం ఇస్తూ ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళిద్దరిని కూడా అత్యంత దారుణంగా ఓడించాలా, రామచంద్ర రెడ్డి గారిని, అదేవిధంగా మిథున్ను ఇద్దరిని కూడా ముందు కంటే డబుల్ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు మనవి చేస్తూ
నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తా. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. చెప్పాను ఇంకా కథ చాలా ఉంది, ఇంకా కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయను, నేను ముఖ్యమంత్రి, నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నావు అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వ చేసే దానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్కి? నువ్వు వస్తావా? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని గౌరవంగా పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము.